నమస్కారం. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మహిళలలో రకరకాలటువంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయండి. ఋతుస్రావంలో ఎన్నో సమస్యలు, అలాగే గర్భసంచిలో సిస్ట్లు ఉండడం, అలాగే గడ్డలు ఉండడం, ప్రెగ్నెన్సీలో ఉండేటటువంటి ఎన్నో సమస్యలు తరచూ ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ బాలంబ గారు. వీళ్ళడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. ముందుగా మనం గర్భిణీ స్త్రీలలో ఎలాంటి సమస్యల గురించి మాట్లాడదామండి. అసలు గర్భం దాల్చాలంటే ఒక స్త్రీ ఎలా సంసిద్ధతగా ఉండాలంటారు? మామూలుగాను ఆడపిల్లలు 21 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యలో గర్భం దాలిస్తే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయండి. కానీ మన దగ్గర ఎలా అయిపోయిందంటే, పెళ్ళైన 6 నెలల కల్లా గర్భం రాలేదు అనుకోండి, చాలా మందికి ఏదో సమస్య ఉన్నట్టు వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు అన్నమాట. ఒక సంవత్సర కాలం ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతి వాడకుండా దంపతులు కలిసి ఉంటే గనక 60 నుంచి 70% మందికి మాత్రమే గర్భం వస్తుంది. మరుసటి సంవత్సరం మిగతా వాళ్ళలో కూడా చాలా మందికి రావచ్చు. అంటే 100 మందికి పెళ్ళి అయితే ఈ సంవత్సరం, 70 మందికి ఈ సంవత్సరంలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, మిగతా వాళ్ళల్లో కూడా చాలా మటుకు ప్రెగ్నెన్సీ వస్తుంది. వ్యంజత్వం అన్నది అంటే ఇన్ఫర్టిలిటీ అన్నది 10% మందిలోనే ఉంటుంది. ఆ 10% కూడా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యలు మేము చూసిన తర్వాత అందులో కూడా 90% మందికి చిన్న ట్రీట్మెంట్లతోనే గర్భం వచ్చేస్తుంది. మిగతా ఉన్న వాళ్ళల్లోనూ 1 నుంచి 5% వరకు ఈ గర్భం దాల్చకపోవడం అన్నది, దానికి కొంచెం పెద్ద సమస్యలు ఉండొచ్చును, దానికి వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్ దాకా కూడా వెళ్ళొచ్చును. ఇటీవల కాలంలో ఏం చూస్తున్నామంటే, మేము గర్భం 1 సంవత్సరం లోపల రాకపోతే వయసు చిన్నదైనా కూడాను వాళ్ళు ముందర ఫర్టిలిటీ సెంటర్స్కే వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం మంచిది కాదు. ముందర గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేదా అని కనుక్కోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్త్రీలలోనూ క్రమంగా ఋతుస్రావం జరుగుతోంది, ఏ విధమైన ఇబ్బంది లేదు, ప్రతీ నెల జరుగుతోంది, సక్రమంగా జరుగుతోంది అనుకోండి, చాలా మటుకు 95% వరకు వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు గర్భధారణలోను. అలా కాకుండా 2 నెలలకో 3 నెలలకో గర్భం ఋతుస్రావం వస్తుంది, సరిగ్గా రావటం లేదు, లేదా కొన్నిసార్లు 2-3 నెలలు వస్తుంది, తర్వాత 6 నెలల దాకా రాలేదు, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మేము చాలా మటుకు ఊబకాయం, ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు. ఒక కాలంలో అది 10% ఉండింది, ఇప్పుడు 30 నుంచి 40% వరకు ఆడపిల్లల్లో పెరిగిపోతుంది. ముఖ్యంగా యుక్త వయసు ఉన్న ఆడపిల్లల్లోనూ ఈ ఊబకాయ సమస్య అనేది చాలా పెరిగిపోతుంది. దీని మూలంచి కూడా వాళ్ళకి ఋతుక్రమం సరిగా రాకపోవడము, గర్భధారణ ఆలస్యం అవడము, దానికి తగిన చికిత్స తీసుకోవాల్సింది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం వాళ్ళు శారీరక పరిశ్రమ లేకపోవడం. అంటే వ్యాయామం అన్నది ఎవరికి లేదండి. ఇదివరకు కాలంలో స్కూళ్ళల్లోనేమో ప్రతి రోజు ఆటల పీరియడ్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఆటలు అన్నది లేదు, ఆ పీరియడే లేదు. అసలు చాలా స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ లేవు, కాబట్టి ఎక్కడ ఆడతారు, ఏం ఆడతారు చెప్పండి. ఇలాగ మనకి శారీరక శ్రమకు లేకపోవడం మూలాంచి లేదా పక్కింటికి వెళ్ళాలన్నా మనం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాం, లేదా ఏదో ఒక క్యాబ్ పిలిపించేసుకుంటున్నాం. కాబట్టి అసలు ఒక వ్యాయామం అన్నది ఎవరికి లేకుండా అయిపోతుంది. స్పోర్ట్స్ వెళ్ళే వాళ్ళు వేరే ఉన్నారండి, ఉట్టి స్పోర్ట్సే తీసుకుని దాంట్లో చాలా ఆసక్తి ఉండి అవే చేస్తున్న వాళ్ళు, వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయండి. కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి కనీసం దినంలో 1 గంట సేపు అన్నా కూడా శారీరక శ్రమ అన్నది చాలా ముఖ్యము, అది ఉన్నంత వరకు చాలా మంచిది. ఇంకొక సమస్య ఏంటంటే సమతుల ఆహారం. చాలా మటుకు సమతుల ఆహారం అన్నది అందరూ మర్చిపోయారండి. ఆకలేస్తే ఏదో బయటికి వెళ్ళి తినేయడమే, ఇది దొరికితే అది. దాంతో ఏమైపోతుందంటే ఈ స్థూలకాయం అన్నది, ఊబకాయం అన్నది చాలా పెరిగిపోతుంది అన్నమాట, ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ. తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్ వాటికి ఇప్పుడు 7వ క్లాస్ నుంచి 8వ క్లాస్ నుంచి ఒక్కోసారి 5వ క్లాస్ నుంచి కూడా వాళ్ళకి ఈ కోచింగ్ సెంటర్స్లో వేసేస్తున్నారు, లేదా హాస్టల్స్లో ఉంచుతున్నారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు పొద్దున్న 7 నుంచి రాత్రి 7-8 దాకా చదువు తప్ప వేరే ధ్యాస లేదు. మరి ఇక శారీరక శ్రమ ఎలా ఉంటుంది చెప్పండి. మరి ఆకలిస్తే ఆ సమయానికి ఏదో తినేస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉన్నది తింటారు, చిన్నపిల్లలు కదండి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ఊబకాయ సమస్య రావడం, దీని మూలాంచి కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించే వ్యాధులు కాకుండాను మామూలుగా వచ్చే వ్యాధులు అన్నమాట. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు ఈ PCOS అన్నది కూడా ఒక సమస్య అయిపోయిందండి. ముఖ్యంగాను యుక్త వయసు ఉన్న ఆడపిల్లల్లోనూ,
ఒక 12 ఏళ్ల నుంచి 19-20 ఏళ్ళు వచ్చేసరికి ఊబకాయ సమస్య అనేది ఎక్కువైపోతుంది. నేనేం తింటం లేదు, నేను చాలా తక్కువ తిన్నాను, అయినా బరువు పెరిగిపోతున్నా అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏమీ తినకుండా ఎవరికి కూడా బరువు పెరగదండి. ఆ సమస్య రావాలంటే దానికి చాలా వేరేటటువంటి జబ్బులు ఉండాలి, అలాంటి జబ్బులు చాలా తక్కువ మందిలో ఉంటాయి. కాబట్టి ఈ బరువు పెరగడం అన్నదానికి ఒకటేనండి కారణం, ఎనర్జీ ఇంటేక్, ఎనర్జీ అవుట్పుట్ అంటాం. అంటే మనం తినే క్యాలరీస్ని ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది. ఆ ఖర్చు ఎప్పుడైతే తగ్గిపోతుందో, కొంచెంగా తిని అసలుకే పనిచేయలేదు అని అప్పుడు కూడా మనకి తప్పకుండా బరువు పెరగడం అన్నది జరుగుతుందండి. కాబట్టి మనం తినేదానికి సరిపడా ఇంకొంచెం ఎక్కువ కూడాను మనం బరువు తగ్గడానికి కొరకు శారీరక శ్రమ అన్నది ఉండి తీరాలి. ఇవన్నీ సమస్యలు పెట్టుకుని గర్భధారణ కాలేదు అని మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇటీవల ఎక్కువైపోయారండి. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి సమస్యల గురించి మాట్లాడే ముందు అసలు ఏ వయసు సరైన వయసు అంటారు పెళ్లి చేసుకోవడానికి, అలాగే పిల్లలు కనడానికి ఏ వయసు కరెక్ట్ అంటారు? ఈ మధ్య కాలంలో చూస్తే విలేజెస్ లో అంటే పల్లెల్లో చూస్తే త్వరగా పెళ్లి చేస్తున్నారు, 18 ఇయర్స్ బిలో చేస్తున్నారు. అలాగే సిటీస్ లో వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటూ వాళ్ళకు గోల్స్ సెట్ చేసుకుంటూ 30 ఇయర్స్ 27 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ చేసుకోవడం లేదు. ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్ట్ కాబట్టి 18 ఏళ్ల లోపు అవయవాలు సరిగా ఎదగవు కాబట్టి యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకి 18 ఏళ్లు దాటాకనే పెళ్లిళ్ళు చేయాలి. అప్పటికి వాళ్ళ గర్భాశయము అండాశయం క్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగాను ఋతుస్రావం మొదలైన తర్వాత ఒక 2-3 ఏళ్ల దాకా అసలు అండం విడుదల అన్నది జరగదండి. ఈ అండం విడుదల జరగదు. వాళ్ళకి ఆ సమయంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక సమస్య కూడా ఉంటుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు వాళ్ళకి. కాబట్టి ఆ సమయంలో కొంత లావ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ వయసులో వాళ్ళకి వ్యాయామం అన్నది చాలా ముఖ్యం. ఏదో ఒక ఆటల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, టైంకి తినాలి. అది కాకుండా ఇదే సమయంలో వాళ్ళు ఎదుగుదల సమస్య ఉంటుంది. ఎదగడానికి కూడా వాళ్ళకి సరిపడా ఆహారం కావాలి. సమతుల ఆహారం అనేది కూడా చాలా ముఖ్యం అండి. తల్లిదండ్రులకు దీని గురించి ముఖ్యంగా అవగాహన ఉండాలి. పిల్లలకి ఎలాగో అవగాహన ఉండదు కాబట్టి తల్లిదండ్రులకు కూడా దీని గురించిన అవగాహన ఉండాలి. కాబట్టి 18 ఏళ్లలోపు పిల్లలకి మాత్రం పెళ్లి చేయడం మంచిది కాదు. అలాగే వయసు ఉడిగిపోయాక 35 ఏళ్లు దాటాక ఏ సమస్య లేకపోయినా కూడాను మనకి అండాశయంలో అండాలు తగ్గిపోతాయి. కాబట్టి గర్భధారణ అన్నది ఒక సమస్య అయిపోతుంది అన్నమాట. ఇందాక మీరు చెప్పినట్లు కెరీర్ పరంగాను నేను ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలో పైమెట్టుకు వెళ్ళాలి, అది అయిన తర్వాత నేను పెళ్లిళ్ళు చేసుకుంటాము, తర్వాతే పిల్లల్ని కంటాము. పెళ్లిళ్ళు అయినా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను కెరీర్లో స్థిరపడేదాకా నాకు పిల్లలు వద్దు అలా అనుకుని కూడా 35 ఏళ్ళు దాటాక కొంచెం కష్టం వస్తుంది. దీనికి సమస్య ఏంటంటేను ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాశయంలోకి అండాలు వస్తాయి. బహిష్టు మొదలైనప్పటి నుంచి అండాలు క్రమంగా తరిగిపోతూ వస్తాయి అన్నమాట. కాబట్టి 35 ఏళ్ళు వచ్చేసరికి అండాలు చాలా తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి కొద్దిగానే అండాలు అందులో ఉంటాయి. కాబట్టి గర్భధారణ అనేది సమస్య అవుతుంది. ముఖ్యంగా 37 ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణ మొట్టమొదటిసారికి సమస్య వస్తుంది. అలా కాకుండా కొంతమందికి ఇందాక నేను చెప్పినటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇప్పుడు చూడండి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. ఇవన్నీ లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పులు లేవు. మనం ఏ మార్పులు తేవాలో, నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే, శారీరక శ్రమ ఉండాలా, సమతుల ఆహారం ఉండాలి. ఇవి రెండు ఎవరికి ఉండటం లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎలా పడితే అలాగా విడిపోవడం. ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడంతా మనకి ఈ అవుట్సోర్సింగ్ వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు రాత్రిపూట పనిచేస్తున్నారు, పగటిపూట పని చేయట్లేదు. దీంతో ఏంటంటే సిర్కేడియన్ రిధమ్ అని ఉంటుంది మన దేహంలోనూ, ఈ సిర్కేడియన్ రిధమ్తోనే మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. దీనికి కారణం ఏంటంటే మనకి వెలుతురు ఉన్నప్పుడు మన శరీరం ఒకలాగా పనిచేస్తుంది, చీకటి పడ్డాక మనకి నిద్ర కావాలన్నమాట. ఈ అవుట్సోర్సింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే విదేశాల టైమింగ్స్ తోటి మనం పనిచేయాల్సి వస్తుంది. అంటే అమెరికాలో ఇప్పుడు మనకి పగలైతే అమెరికాలో రాత్రి ఉంటుంది, కాబట్టి మనం రాత్రులు పనిచేస్తున్నాం, పగళ్ళు నిద్రపోతున్నాం. దీంతో కూడా ఈ సిర్కేడియన్ రిధమ్ దెబ్బతిని కొన్ని ఆరోగ్య సమస్యలు దాని ద్వారా కూడా రావడం సంభవిస్తుంది. ఎందుకంటే మన భోజన సమయాలన్నీ మారిపోతాయి దాని మూలం నుంచి, దాంతో కూడా ఉపకాయం ఎక్కువైపోతుంది. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఈ కార్యక్రమం చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్ చిన్న విరామం. सर, सोशल मीडिया पे आए दिन जो अफवाहें उड़ती रहती है उनके बारे में आपका क्या ख्याल है? देखिए, मेरा तो बस एक ही ख्याल है कि 9 महीने और 15 साल तक के बच्चों को MR यानी मीजल्स और रुबेला का जो टीका है वो जरूर लगवाएं, चाहे उन्हें
संपूर्ण टीकाकरण में ये लग चुका हो, फिर भी आपको लगाना चाहिए। पर सर, देखिए, इस टीके के बारे में कोई भी अफवाह अगर आपने सुनी हो तो आप बिल्कुल उस पर ध्यान न दें। MR का टीका पूरी तरह से सुरक्षित है और ये मीजल्स और रुबेला के होने वाली जानलेवा बीमारियों से बच्चों को बचाता है। इसे आप सरकारी और प्राइवेट स्कूलों, टीकाकरण स्वास्थ्य केंद्रों पर मुफ्त लगा सकते हैं। अब इस बात को डालिए आप सोशल मीडिया पर, MR का टीका स्वस्थ जीवन का तरीका। గాలిపటంలా తిరిగే వాణి, కల్లా కపటము ఎరగని వాణి, గాలిపటంలా తిరిగే వాణి, వెంకి ఘటంలా నిలిచే వాణి, నిండు గుండెతో బతికే వాణి, నిండు గుండెతో బతికే వాణి, మరచిన ఓ చిలుక శిగురా చులవేలలో, చిన్న మరచిన ఓ చిలుక మధురా చలు పంచేవో, నా మనసును పిలిచేవో, ప్రతి పాప పుట్టేదే ప్రతి పాపకు పుట్టిన రోజు వచ్చేదే, అది పండుగ రోజుగా మారేది, అందరూ మెచ్చే ఆ రోజే ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అంటే మన సమస్యల గురించి మాట్లాడే ముందు మీరు చెప్పారు సమతుల ఆహారం అనేది, వ్యాయామం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది. మీరు అన్నట్టు దాని తల్లిదండ్రులకే సరైన అవగాహన లేదు. కొంతమంది సమతుల ఆహారం అంటారే కానీ పిజ్జాస్, బర్గర్స్, చికెన్ బిర్యానీ ఇలాంటివి పిల్లలకి తెచ్చి ఇస్తున్నాం అనుకుంటారే కానీ అది సమతుల ఆహారం కిందకి వస్తుందా రాదా అనేది విషయం తెలియదు. అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి, దాన్ని ఎలా తీసుకోవాలి, వ్యాయామంపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన ఉండాలంటారు? మొట్టమొదటి సమతుల ఆహారం అంటే సమయానికి భోజనం చేయడం మొట్టమొదటిది. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు 7:30 కల్లా స్కూళ్ళకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి తయారు చేసి భోజనం ఇచ్చే సమయం తల్లిదండ్రులకు ఉండకపోవచ్చు, తల్లికి ఉండకపోవచ్చు ముఖ్యంగా. కాబట్టి ఏదో ఒకటి దొరికింది ఇచ్చేస్తారు, లేదా బయట ఏదైనా కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు, అవే ప్యాక్ చేసి వాళ్ళకి లంచ్ కూడా ఇచ్చేయడం చూస్తున్నాం. ఈ నూనె అనేది కాగి 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 ఉంటుందండి, అందులో ఎన్నో టాక్సిన్స్ కూడా వచ్చేస్తాయి, దాంతో కూడా చాలా సమస్యలు రావచ్చు. కాబట్టి ముఖ్యంగాను మనం ఇంట్లో వండిన పదార్థాలు, మనం వాడే నూనె పదార్థాలు, దాంతోనూ మన మాంసకృత్తులు కానీ, పిండి పదార్థాలు కానీ, అలాగే కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమానంగా ఉండాలి. అలాగే కూరగాయలు అనేవి ఎక్కువ ఉండాలి, పప్పు దినుసులు. రోజు మన దగ్గర మనం నాన్ వెజిటేరియన్స్ అంటా కానీ వాళ్ళు రోజు అయితే ఎవరు తినరు, వారానికి ఒకసారి తింటే ఎక్కువ. కాబట్టి పప్పు అన్నది రోజు ఉండాలండి, అది ఒకే రకమైన పప్పు కాకుండా రకరకాల పప్పులు అనమాట. ఓ రోజు కందిపప్పు అయితే ఓ రోజు పెసరపప్పు, ఓ రోజు ఇంకో పప్పు అలాగా, లేదా అన్ని కలిపి కూడా వండొచ్చునండి. అలాగే కాయగూరలు కూడా ఎక్కువగా ఉండాలి మోతాదు. ఇవన్నీ ఇస్తే ఇవ్వాలి. వీటితో పాటు పాలు, పెరుగు అంటే పాల ఉత్పత్తులు, అవి కూడా చాలా ముఖ్యం పిల్లలకి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇవి చాలా ముఖ్యం, ఎందుకంటే వీటిలో చాలా కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదిగే పిల్లలకి ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే వాళ్ళకి రక్తహీనత కూడా రాకుండా ఉండడానికి ఆకుకూరలు, కాయగూరలు అనేది ఎక్కువగా ఇవ్వాలన్నమాట. కానీ సమయానికి భోజనం వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుంది మనకు దొరకట్ల. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏదో చేసి ఇస్తారు, ఇచ్చినప్పుడు వాళ్ళు తినకుండా ఆ డబ్బాలు అలాగే వెనకొచ్చిస్తాయి. కాబట్టి ఎందుకు వాళ్ళు తినటం లేదన్నది కూడా తల్లిదండ్రులు విశ్లేషించుకోవాలి కదండి. వాళ్ళకి రుచికరంగా లేవా, లేదా రోజుకు ఒకసారి ఒకలాగా మనం తయారు చేసి పెట్టాలా. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ముఖ్యంగా చూసేది వేరే పిల్లల్ని చూసి ఈ పిల్లలు కూడా అలాగే నేను తినాలి అని అనుకోవడం అనమాట. కాబట్టి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అన్నది వచ్చాక ఒక విధంగాను పబ్లిక్ స్కూల్స్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ పద్ధతి కొంచెం తగ్గిపోయింది, ఎందుకంటే భోజనం అన్నది గవర్నమెంట్ వాళ్ళే పెట్టేస్తున్నారు కాబట్టి. కానీ ప్రైవేట్ స్కూల్స్లో అలా కావు కదండి. పబ్లిక్ స్కూల్స్లో అంటే అక్కడ మళ్ళీ వాళ్ళు భోజనం పెడతారు, కానీ అటు ఇటు కానీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం ఈ భోజనం అన్నది
వాళ్ళు పెట్టడం లేదు, ఇళ్ళ నుంచి తెచ్చుకుంటున్నారు. కాబట్టి సమయ పాలన అన్నది చాలా ముఖ్యము. ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో అది చాలా ముఖ్యము. దీని పట్ల కూడా తల్లిదండ్రులకు చాలా అవగాహన ఉండాలండి. ఓకే, వ్యాయామం ఎలాంటి అవగాహన ఉండాలి వీటి గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారు మేడం, కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు విజయలక్ష్మి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. ఇప్పుడు నాకు ఏంటంటే పీరియడ్ వచ్చినప్పుడు మేడం 3-2 డేస్ ఓకే బానే ఉంటుందండి, 5th-6th అలాగే బాగా పెయిన్ వచ్చేసి బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అవుతుందండి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 43 అండి. 43. లోపల ఏమన్నా గడ్డలు పెరుగుతున్నాయా లేక మీకు రక్తస్రావం అనేది ఏమన్నా ఎక్కువగా అవుతుందా అండి ఋతుక్రమం వచ్చినప్పుడు? బ్లీడింగ్ అవుతుంది, 6th-7th నాడు నార్మల్ గా అవుతుందండి. మళ్ళీ మొత్తం ఎన్ని రోజులు ఉంటుందో? నొప్పి 1 డే అండి. మా బ్లీడింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? బ్లీడింగ్ 6 డేస్ ఉంటుందండి. అంతే కదా? 6 డేస్. మీరు ఇలా ఈ సమస్య ఎన్ని నెలల నుంచి ఉందమ్మా మీకు? 3 మంత్స్ నుంచి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది మధ్యలో వచ్చిన సమస్య కాబట్టి, అందులోనూ వయసు మీకు 40 దాటింది కాబట్టి తప్పకుండా మీరు డాక్టర్ దగ్గర గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలమ్మా. లోపల ఏదైనా గడ్డలు ఉండొచ్చు లేదా గడ్డ ఏదైనా లోపలికి పెరుగుతుంటే కూడా ఈ నొప్పి రావడము, తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా కావడం ఇలాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళంతా 35 ఏళ్ళు దాటాక కనీసం 6 నెలలకు ఒకసారి ఏ సమస్య లేకపోయినా సరే వెళ్ళి మనం డాక్టర్కి చూపెట్టుకోవాలి ఏ సమస్య లేదు అని తెలుసుకోవడానికి. ఎలా అయితే మనం చిన్నపిల్లల్ని వెల్బ్లేబీ క్లినిక్కి తీసుకుపోతాం చూడండి, అలాగా మనం కూడా వెళ్ళి చూపెట్టుకోవాలమ్మా. మీరు ఒకసారి వెళ్ళి చూపెట్టుకోండి, సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు పరిష్కారం చూపిస్తారు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే. చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. నా పేరు ధనలక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 2 ఇయర్స్ అయింది మేడం డెలివరీ అయ్యి. అమ్మా ఎన్నో కాలం? 1 ఇయర్ కి పీరియడ్స్ వచ్చాయి మేడం. 10 మంత్స్ వరకు బాగానే ఉంది, తర్వాత 15 డేస్ కి ఒకసారి వస్తున్నాయి. బ్లీడింగ్ అవ్వట్లేదు మేడం, కొంచెం కొంచెమే అవుతుంది. ఎన్ని రోజుల దాకా? 4-5 డేస్, 6 డేస్ కంప్లీట్ అవుతుంది మేడం. మీకు వయసు ఎంతమ్మా? లేదండి, మళ్ళీ లాస్ట్ మంత్ ఏమో మామూలుగా బ్లీడింగ్ అయిపోయింది, అదేమో 1 మంత్ కి వచ్చింది మేడం. మళ్ళీ ఇప్పుడు వచ్చాక ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవ్వట్లేదు, అంతే కొంచెం కొంచెం అవుతుంది. అంటే లాస్ట్ మంత్ మీకు బ్లీడింగ్ మామూలుగానే వచ్చింది, ఇప్పుడు కొంచెం కంప్లీట్ 3 డేస్ ఫుల్ గా అయింది మేడం. ఎన్ని రోజుల నుంచి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది మీకు? మళ్ళీ ఇప్పుడు 28 డేస్ మళ్ళీ పీరియడ్ వచ్చింది మేడం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొంచెం కొంచెంగా అవుతుంది, మామూలుగా కావట్లేదు. కొంచెం అలా డ్రాప్ కొంచెం అలా కనిపిస్తుంది, నార్మల్ బ్లీడింగ్ కనిపిస్తుంది రెడ్డిగానే. మీ వయసు ఎంత తల్లి? 27 మేడం. ఇప్పుడు 28 వస్తుంది. ఎన్నో కాంపు ఇది? ఫస్ట్ మేడం. ఫస్ట్ కాంపే కదా. కొన్నిసార్లు అండి పాలు ఇస్తున్నప్పుడు ఈ ఋతుక్రమ సమస్యలు వస్తాయి మీకు. మీరు ఇంకా పాలు ఇస్తున్నారా? ఇస్తున్నాను. పాలు ఇవ్వాలండి, ఇవ్వాలి కూడా. 2 ఏళ్ళు దాటేదాకా కూడా పిల్లలకి పాలు ఇవ్వడం మంచిదే. ఇస్తున్నాను. దాంతో పాటు వేరే ఆహారం కూడా ఇవ్వాలి. కానీ మీరు ఒకసారి మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కి చూపించుకోండి, లేదా మీకు కాన్పు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. థైరాయిడ్ సమస్యలు ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చమ్మా. లేకపోయినా ఇప్పుడు మళ్ళీ రావచ్చు, మొదటి నుంచి ఉండదు కదా, అంతేత ఆ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. మేడం నా పేరు లక్ష్మీదేవి అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. మేడం నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ 36 మేడం. చెప్పండి. లేదు కానీ పీరియడ్ వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది మేడం. అసలు మునుపటి నుంచి ఉందండి? మొదటి నుంచి మీకు పీరియడ్స్ నొప్పి ఉందా లేక ఈ మధ్యలో మొదలైందా? చాలా ఉంది మేడం, కానీ చాలా తగ్గింది. కానీ ఇప్పుడైతే అసలు అవ్వట్లేదు, లైట్ గా అవుతుంది. కానీ ఒక్క 1 డే అట్లా అవుతుంది అంతే. ఇంకా బ్లీడింగ్ ఎంత అవుతుంది? నెలకు కనుకగా వస్తుందా? సరిగా వస్తుంది మేడం. ఎంత ముందు అడిగిందమ్మా? ఒక 2-3 డేస్ కొద్దిగా ఒక 1 వీక్ ముందు కనిపించిన తర్వాత మళ్ళీ టైంకే అవుతుంది. అవునా? ఎంతమంది పిల్లలండి మీకు?
ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం నాకు 36 ఏజ్. నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. కెరీర్ పరంగా కొంతమంది చేసుకోవట్లేదు, కంగారు ఏమీ లేదు. ఈ ఎగ్ రిలీజ్ అన్నదమ్మా కొంచెం అటు ఇటు అయినప్పుడు పీరియడ్ స్టార్ట్ అవడానికి ఒక వారం ముందు కొద్ది కొద్దిగా బ్లీడింగ్ కావచ్చు. ఎగ్ రిలీజ్ సరిగా లేకపోయినా, అప్పుడు ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్ సరిగా కాకపోయినా కూడాను, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్, ఇలాంటప్పుడు మీకు కొద్దిగా బ్లీడింగ్ అయ్యి తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ బ్లీడింగ్ మామూలుగా అవడం కావచ్చు. కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు పరీక్ష చేయించుకోండి గైనకాలజిస్ట్. బ్లడ్ లేదు అంటే మీరు అసలు ఎక్కువ బ్లీడింగ్ కావట్లేదు కదా, మరి బ్లడ్ ఎందుకు తగ్గిపోయింది మీకు? డొనేట్ చేస్తే ఎవరికి తగ్గిపోదండి, ప్రతి మూడు నెలలకి మన దగ్గర బ్లడ్ తయారవుతూనే ఉంటుంది. కాబట్టి డొనేట్ చేసినంత మాత్రం మనకి బ్లడ్ తగ్గదు, కాబట్టి అది సమస్య కాదు. మీరు కొంచెము డైటింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టండి అమ్మా. తర్వాత మిమ్మల్ని చూసారు డాక్టర్ గారు, ఏ సమస్య లేదన్నారు కాబట్టి. థైరాయిడ్ కూడా లేదు మేడం? థైరాయిడ్ ఒకటి సమస్య కాదు కదమ్మా, ఇంకేదన్నా కూడా సమస్య ఉండొచ్చును. కాబట్టి మీరు ఒకసారి ఎలాగో మీకు లోపల పరీక్ష చేయలేరు, పెళ్లి కాలేదు కాబట్టి. స్కానింగ్ తీయించుకుంటే ఏమొచ్చింది అందులో? అంత బాగానే ఉందని వచ్చిందా? రాదులేండి, కానీ అంత బాగుందని రావాలి అంతే. అయితే కంగారు పడకండి, మీ వెయిట్ తో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళలో మగ హార్మోన్లు పెరుగుతాయి, షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వెయిట్ తగ్గడం చాలా ముఖ్యము. చాలా మటుకు ఈ సమస్యలన్నీ వెయిట్ పెరిగితే వస్తాయి. వెయిట్ తగ్గించండి, మీరు డైటింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ తగ్గగానే మీకు అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. మేడం నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. అశ్విని మేడం. అశ్విని గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అది డెలివరీ అయ్యి 1 ఇయర్ అవుతుంది మేడం, ఇంకా మ్యాన్ఫెస్ట్ అవ్వలేదు. ఇంకా పాలు ఇస్తున్నారా తల్లి? పాలు ఇస్తున్నప్పుడు కొంతమందికి అమ్మ 2 ఏళ్ళు 3 ఏళ్ల దాకా కూడాను బహిష్ఠులు రాకపోవచ్చు. పెద్ద కంగారు పడాల్సిన సమస్య ఏమీ లేదు. కానీ పిల్లలు కావద్దని ఏమన్నా ఇంజెక్షన్లు ఏమైనా తీసుకున్నారా? అలా తీసుకోకపోతే ఒట్టి పాలు ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు రావు. దాని గురించి పెద్ద కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు తల్లి, అవే వస్తాయి. కానీ పాలు ఇస్తున్నాను, నాకు పీరియడ్స్ రాలేదు కాబట్టి నాకు గర్భధారణ జరగదని మాత్రం అనుకోకండి. రాకుండానే మీకు నిలిచిపోవచ్చు గర్భము. కాబట్టి ఏదో ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి మీరు పాటించాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. అంటే నెక్స్ట్ కాల్ తీసుకున్న తర్వాత మనం వ్యాయామం అంటే అవగాహన లేదు, ఎలాంటి అవగాహన ఉండాలి? చాలా మంది తల్లిదండ్రులకు అన్నిటిపైన ఎడ్యుకేషన్ మీద కానీ వాళ్ళు ఎలా ఏ వైద్య రంగం ఏ ప్రొఫెషన్ తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది తల్లిదండ్రులు చాలా అవగాహన ఇస్తున్నారు మేడం పిల్లలకి. కాకపోతే వ్యాయామం యొక్క ఇంపార్టెంట్ తెలియచేయడం లేదు, దాని గురించి కూడా చెప్పండి మేడం. కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి మేడం. మాది చెప్పండి అమ్మా. మేడం నాకు 35 ఉంటుంది మేడం వయసు. చెప్పండి. రాణి గారు చెప్పండి, మీరు టీవీ చూడకండి. 35 వయసు. చెప్పమ్మా మీ సమస్య ఏంటి? మరి నా డేట్ వస్తుంది మేడం, డేట్ 1 నెల లేట్ గా వస్తుంది మేడం. 1 నెల లేట్ గా వస్తుంది, 1 నెల తొందరగా వస్తుంది మేడం. డేట్ కరెక్ట్ గా వచ్చే సమయానికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది మేడం. మామూలుగా చెప్పండి. మామూలుగా మనం కడుపు ఉన్నట్టు కడుపు అనిపిస్తుంది మేడం. మామూలుగా వాటర్ ఎక్కువ తాగాలి అనిపిస్తుంది మేడం. డేట్ మామూలుగా ఒక్కొక్కసారి అయితే 1 నెల దాటుతుంది, ఒక్కొక్కసారి అయితే మామూలు నెలకు వస్తుంది మేడం. అమ్మా ఈ సమస్యని ప్రీమెన్స్ట్రుయల్ డిస్ఫారిక్ సిండ్రోమ్ అంటారమ్మా. దీనికి పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు. 35 ఏళ్ళు దాటిన తర్వాత ఈ సమస్య మొదలవుతుంది. బహిష్ట అయ్యే ముందర కొంచెం లావైనట్టు, ఒంట్లో నీరు చేరినట్టు, అలాగే రొమ్ముల్లో కూడా నొప్పి వచ్చినట్టు, ఇలాంటి అన్ని ఉంటాయి. మొదలైతే అన్ని తగ్గిపోతాయి. పాప నాకు పాప కనిపించాడు, నాకు 9 ఫ్లోర్ పాప కనిపించాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి 9 ఫ్లోర్ పాప కనిపించింది. మామూలుగా నాకు పాలు కూడా ఇస్తుంది మేడం. మామూలుగా
పాల్గొడు వస్తాను మేడం. ఎందుకన్నారు అమ్మ? ఒక్కొక్కసారి స్ట్రెస్ తో కూడా ఇవన్నీ వస్తాయి. కడుపులో మంట అని ఏమన్నా మాత్రలు వాడుతున్నారా మీరు? లేదు మేడం. అలాంటివి ఏమి వేసుకోవట్లేదు కదా. మీకు డిప్రెషన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా కూడాను పాలు రావచ్చు రొమ్ముల్లో. మీరు మీరు థైరాయిడ్ ఒకటిని, ప్రోలాక్టిన్ అని ఒక హార్మోన్, ఇవి రెండు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో గైనకాలజిస్ట్కి వెళ్ళండి. వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఏదైనా సమస్య ఉందా చూసి దానికి తగినటువంటి మందులు ఇస్తారు మీకు. మీరు వ్యాయామం గురించి చెప్పండి డాక్టర్ గారు. అంటే ఎన్ని గంటలు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలంటారు? ప్రతి మనిషి కూడా కనీసం వారంలో 5 సార్లు కనీసం 1 గంట సేపు వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం అన్నదండి చాలా మటుకు మనం అనుకుంటాము యోగా చేయాలి లేదా పరిగెత్తాలి ఏదో ఒకటి చేయాలి అని. మామూలుగా ఇంట్లో పనులు చేయడం కానీ, ఏదైనా వేగంగా చేయడం కానీ, తర్వాత నడక అన్నది కూడా పొద్దున్నే మనం పరగడుగుతూ లేచి నడక చేస్తే గనక, నడిస్తే గనక, గంట సేపు నడిస్తే చాలండి. అర్ధ గంట నడిచినా పర్వాలేదు కానీ వేగంగా నడవాలి. అంటే మన శరీరంలోని క్యాలరీస్, శక్తి అన్నది కొంచెము మనము దాన్ని ఖర్చు పెట్టాలన్నమాట. కనీసం వారంలో 5 రోజులు 1/2 గంట నడిచినా చాలు. నడవలేను అని అనుకున్న వాళ్ళు చాలామంది, నేను ఇప్పుడు నడవండి మీరు అంటే నాకు మోకాళ్ళ నొప్పులండి, నేను నడవలేను, డాక్టర్ గారు నడవద్దని చెప్పారని చెప్తారు. మోకాళ్ళ నొప్పులని ఏ డాక్టర్ కూడా నడవద్దని చెప్పరు. మెట్లు ఎక్కొద్దు, కింద కూర్చోవద్దు, ఇండియన్ టాయిలెట్ వాడద్దు ఇవి చెప్తారు, కానీ నడక వద్దు అన్నది మాత్రం ఎవరు చెప్పరండి. ఎందుకంటే మనం బరువు పెరుగుతున్న కొద్దీ మన కీళ్ళు కూడా అరిగిపోతాయి. ఎందుకంటే అవి మన బరువు మొయ్యాలి కదా, అవి మొయ్యలేక అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యాయామం అనేది అందరికీ మంచిదే. ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అని ఇందులో ఉంటాయండి. ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మనము మన ఆక్సిజన్ ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి మనం, ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇది వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అన్నమాట, లేకపోతే స్కిప్పింగ్, ఈత, డాన్సింగ్, ఇవి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అన్నమాట. కానీ చాలామంది అంటారు నేను యోగా చేస్తున్నానండి ఎందుకు తగ్గట్లేదు అని అడుగుతారు. యోగా అన్నదండి మన శరీర ఆకృతి కొరకు, మన మసిల్స్ గట్టిపడడానికి వాటికి, అంటే ఇంత శారీరక శ్రమ ఉండదు అందులో. యోగా చేసేవాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తే చాలా మటుకు బరువు తగ్గొచ్చండి. కానీ ఎంతమంది దాన్ని చేయగలుగుతున్నారు? దానికి మన శరీరం కూడా సహకరించాలి కదా. అది సహకరించలేనప్పుడు సూర్య నమస్కారాలు అవి చేయలేరన్నమాట. కాబట్టి ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇదివరకు కాలంలో చాలా పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్కూల్కి బస్సులు ఉన్నాయి, లేదా తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలేస్తారు, లేదా ఆటోలో పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి నడక ఎక్కడ ఉంది? నేను ఇందాక అన్నట్టు స్కూల్లో మరి ప్లేగ్రౌండ్సే లేవు, ఎక్కడ ఆడుకుంటారు వాళ్ళు? కనీసం 4-5 స్కూళ్ళకి కలిపైనా ఒక పెద్ద ప్లేగ్రౌండ్ ఎక్కడైనా మన దగ్గర కనుక ఉండగలిగితే కనుక, దాంట్లో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క స్కూల్కి మనం విభజించి మీరు ఇక్కడ ఆడుకోవచ్చు అని చెప్పచ్చండి. కానీ అలాంటి పరిస్థితి కూడా మన దగ్గర ఎక్కడ కనపడటం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జనారణ్యమే, కానీ అసలు ఒక ఖాళీ స్థలం అన్నదే కనిపించటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. అందుకని కనీసం ఇండోర్ స్టేడియమ్స్ అని ఉంటాయండి, అంటే బ్యాడ్మింటన్, షటిల్ ఇలాంటివి ఇండోర్ స్టేడియమ్స్లో మనం పెట్టుకోవచ్చును లోపల కూడాను. అలాంటివన్నా కూడా స్క్వాష్ ఇవన్నీ కూడా ఆడిపించవచ్చు. అంటే వాళ్ళు ఏదో ఛాంపియన్స్ అవ్వాలని కాదు, శారీరక శ్రమ ఉంటుంది, వ్యాయామం అన్నది ఉంటుంది, కాబట్టి ఇలాంటివన్నీ తప్పకుండా ఉండాలి. ఈత వస్తే కూడా చాలా మంచిదండి, అది చాలా మంచి ఎక్సర్సైజ్. ఈత పిల్లలకి నేర్పించడం కూడా చాలా మంచిదండి. కాబట్టి ఇలాంటివన్నీ మనం కనుక ఎంకరేజ్ చేస్తే కనుక ఎక్సర్సైజ్ అనేది ఒక అలవాటు లాగా అయిపోతుంది పిల్లలకి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి వాళ్ళు అదే అలవాటుని కంటిన్యూ చేస్తారు. సడన్గా నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి అని ఇప్పుడు మనం లావైపోయాక నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి అంటే చాలామంది దానికి ఇష్టపడటం లేదు, ఒప్పుకోవడం కూడా లేదు. తర్వాత చీటింగ్ అంటాము, అంటే వాళ్ళని వాళ్ళే చీట్ చేసుకోవడం. డైట్లో చీట్ చేస్తారు, ఎక్సర్సైజ్లో చీట్ చేసుకుంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను పేషెంట్లకి, మమ్మల్ని చీట్ చేయొచ్చు కానీ మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి. అలా చేసినప్పుడు ప్రయోజనం ఏముండదు కదండి. అంచేత వ్యాయామం అనేది అవగాహన అందరికీ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలండి. ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కార్యక్రమం మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మరో చిన్న విరామం. మాకా ప్యార్, మాకా దులార్, మాకా ఆశీర్వాద్, మాకా లాడ్ ఔర్ మాకా దూధ్ బచ్చే కే లియే కభీ కమ్ నహీ పడతా. మా హూ ఇస్లియే జాంతీ హూ. యకీన్ రఖియే, బార్ బార్ పిలానే సే మా కా దూధ్ బఢతా హీ హై. మా కా దూధ్ ఫాయదే ఖూబ్.
దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ తిరిగి స్వాగతం. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకున్నారండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నమస్తే అండి, నా పేరు కళ్యాణి అండి. కళ్యాణి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నాకు టీనేజ్ టైమ్ లో చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, అలాగే 15 డేస్ తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అలాగే పెయిన్ ఉంటుంది మేడం. మీకు ఈ పీరియడ్ నొప్పి మొదటి నుంచే ఉందా లేక ఈ మధ్య కాలంలో మొదలైందా? లేదండి, ఈ మధ్య నుంచి స్టార్ట్ అయింది. మీ వయసు ఎంతమ్మా? వయసు వచ్చేసి 27 మేడం. మ్యారేజ్ అయిన అన్నంగా క్లియర్ అయింది, ఇంకా పిల్లలు లేరు. ఓకే, ఈ నొప్పి అనేది ఈ మధ్యలోనే స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు, మొదటి నుంచి లేదంటున్నారు కాబట్టి అమ్మా, దీని సమస్య ఏమన్నా ఉందా, ఏదైనా కారణం ఉన్నాంచి ఇలా అవుతుందా అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యము. తర్వాత వెళ్ళానండి, ఏం లేదు అని చెప్పారు. థైరాయిడ్ టెస్ట్ చేశారు, థైరాయిడ్ కూడా ఏం లేదని చెప్పారు మేడం. అయితే మీరు కంగారు పడకండి, ముఖ్యంగాను అండం విడుదలైనప్పుడు అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు పీరియడ్స్ అప్పుడు నొప్పి రావడం చాలా సహజం. సో అది మంచి పరిణామమే, దాని గురించి కంగారు పడద్దు. కానీ కంటిన్యూ అండి, మంత్లీ మంత్లీ బాగానే ఉంటుంది. మరైతే ఏమి కంగారు పడక్కర్లేదు, అలాగే ఎగ్ రిలీజ్ అయిన ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుందేమోనని. లేదు లేదు, మీకు అండం విడుదలవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీకి ఎందుకు ప్రాబ్లం రావాలమ్మా? ఆ టైంలో పెయిన్ వస్తుంది కదా మేడం, ఎందుకలా? అది మామూలేనా? కామన్ గా ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమందికి నొప్పి వస్తుందమ్మ, వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ప్రోస్టాగ్లాండిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, అది రిలీజ్ అయినప్పుడు కొంతమందికి నొప్పి వస్తుంది. ఒకటి 2 రోజులు ఆ నొప్పి ఉంటుంది, కొంతమందికి కొద్దిగా బ్లీడింగ్ కూడా కావచ్చు ఆ సమయంలోనూ. ఎందుకంటే ఆ పెయిన్, దాని గురించి పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే డాక్టర్, అంటే మనకి చాలా కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. జానకి అండి. జానకి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే చెప్పండి. నాకు థైరాయిడ్ ఉందండి, 7.5 సెంటీమీటర్స్ ఉందండి. 45 సెంటీమీటర్స్? 45 మిల్లీమీటర్స్ అండి. 4 సెంటీమీటర్స్ అన్నది చాలా చిన్నదమ్మా, 45 సెంటీమీటర్స్ అంటే మరి చాలా పెద్దది కదమ్మా అది, అందుకే అడుగుతున్నాను. ఎక్కడ అది, గర్భాశయం కండర పొరలో ఉందా, బయటికి పెరుగుతుందా, లోపలికి పెరుగుతుందా అని ఎలా చెప్పారు అంటే, ఇక్కడ ఇచ్చిన దాంట్లో 4.5 సెంటీమీటర్స్ అన్నది లార్జ్ ఫైబ్రాయిడ్ కాదమ్మా, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. దాని మూలాంచి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అమ్మా పీసీఓడి మీకు పిల్లలున్నారా? అయితే మీరు ఆ పీసీఓడి సమస్య గురించి మర్చిపోండి, ఎందుకంటే ఒట్టిగా స్కాన్ చేసి మీ అండాశయాల్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అది పీసీఓడి అని ఇప్పుడు డయాగ్నోస్ చేసే పరిస్థితి కాదండి. ఇటీవల కాలంలో అసలు ఆ పీసీఓడి అండాశయాల్లో ఉంది అన్న దాన్ని కూడా పక్కన పెట్టి క్లాసిఫై చేయాలని కూడా చాలా మంది డాక్టర్లు అనుకుంటున్నారు, దాని గురించి పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు దాని గురించి భయపడకండి, ఫైబ్రాయిడ్ అనేది క్యాన్సర్ అయ్యే సమస్య లేదండి, చాలా అరుదుగా అవుతుంది. అది మీకు సమస్యలు ఏదన్నా సృష్టిస్తే తప్ప దానికి ఆపరేషన్ కూడా ఏమీ అవసరం లేదండి. అది మీరు మామూలుగా చెప్పాను కదమ్మా, మీరు బరువు ఎక్కి ఉంటే గనక బరువు తగ్గించండి, ఆటోమేటిక్ గా పీసీఓడి కూడా తగ్గిపోతుంది. లేదండి. నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు చెప్పండి అమ్మా. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. చంద్రకళ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది బ్లీడింగ్? మరైతే మీరు వెళ్ళి దగ్గరలో డాక్టర్ ఏం చెప్పారు? రాసి
హార్మోన్స్ వాడినప్పుడమ్మా, హార్మోన్స్ సరైన టైంకి వేసుకోవాలి, ప్రతిరోజు ఒకే టైంకి వేసుకోవాలి, దానికి భోజనంతో సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు హార్మోన్ మాత్రలు మొదలు పెట్టారనుకోండి, ఇవాళ రాత్రి 9 వేసుకుంటే రేపుడు 9 వేసుకోవాలి, తిన్నా తినకున్నా అదే టైంకి వేసుకోవాలి. అలా కాకుండా ఒక్కో రోజు ఒక్కొక్క టైంకి వేసుకున్నారంటే బ్లీడింగ్ ఆగదండి, ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నమస్తే అండి, నాగలక్ష్మి అండి నా పేరు. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. నాకు బ్లీడింగ్ రేట్ ఎక్కువ ఉన్నాండి. నేను చెప్పండి, అంటే బ్లీడింగ్ 15 ఇస్తుందండి. నాకు థైరాయిడ్ ఉంది, 0.7 ఉంది థైరాయిడ్. 15 నుంచి బ్లీడింగ్ కొంచెం కొంచెం అవుతుంది. ఇది మొదటిసారి ఇది వరకు కూడా ఎప్పుడైనా ఇలా అయ్యిందా మీకు? ఏం లేదండి, పిల్లలు కూడా లేరు. ఇంకా పెళ్లి ఎన్నేళ్ళమ్మా? 5 దాటింది. మీ బరువు ఎంత ఉంది? నేను 80 కేజీలు ఉన్నాను. మరి 80 కేజీలు ఉన్నారు కదా నాన్న, అంచేత మొట్టమొదట వెయిట్ తగ్గండి. వెయిట్ తగ్గితే భవిష్యత్తు సరిగ్గా వస్తాయి, అండం విడుదలవుతుంది, తర్వాత మీకు గర్భం వస్తుంది. 80 కేజీలు అంటే చాలా ఎక్కువ కదా తల్లి, మరి తగ్గాలి కదా. అలా అనుకుని మీరు మానేస్తున్నారు కాబట్టి తగ్గకుండా ఇంకా ఎక్కుతున్నారు. నీరసం అన్నది ఏమి ఉండదండి, మీరు వ్యాయామం చేస్తే గనక శుభ్రంగా నీరసం తగ్గిపోతుంది. టైంకి తిని సమతుల ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా కుదుటబడి మీ అంతటా మీకే ప్రెగ్నెన్సీ వస్తుందండి. కాబట్టి ముందర బరువు తగ్గించండి. సమస్యల గురించే వచ్చాయి. అసలు ఇన్ని సమస్యలు రావడానికి గల కారణం ఏమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి వ్యాయామం చేయాలంటారు, వీటి గురించి మాట్లాడదాం డాక్టర్ గారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మగవేనండి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. నా పేరు మంగవేణి. చెప్పండి అమ్మా డాక్టర్ మంగవేణి, ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. మేడం ఈ మధ్యన నాకు థైరాయిడ్ వచ్చింది అన్నారు మేడం. నాకు ఎంత ఉందండి థైరాయిడ్? టీఎస్హెచ్ ఎంత ఉంది అంటే 25 MB వాడుతున్నానండి ప్రస్తుతానికి. అది ఎంజి కాదమ్మా, మైక్రోగ్రామ్స్ అంటారు, 25 మైక్రోగ్రామ్స్ వాడుతున్నారు అంతే కదా, చాలా చిన్న డోసే. దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. దాని మూలంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్య అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ రొమ్ములో నొప్పిలాగా వస్తుంది మేడం నాకు. రొమ్ములో నొప్పి వస్తుంది. మీ వయసు ఎంత అండి? ఇప్పుడు 33 మేడం నాకు. పిల్లలు ఉన్నారమ్మా? ఇద్దరు బాబులు మేడం నాకు. ఆఖరి కానిపోయి ఎన్నేళ్ళు? ఆఖరి కానిపోయితే ఇప్పుడు 12 సంవత్సరాలు మేడం. మరి ఇంకా ఊరికి కంగారు పడకండి, థైరాయిడ్ వేసుకోవడం మూలంగా మీకు ఏ సమస్యలు రావు. థైరాయిడ్ వేసుకోకపోవడం మూలంగా కొన్ని సమస్యలు రావచ్చు, కాబట్టి కంటిన్యూ చేయండి. ఇటీవల కాలంలో మొదలు పెడితే గనక 3 నెలల తర్వాత ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుని డోస్ అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఆ డోస్ అడ్జస్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ గనక పెరిగితే టీఎస్హెచ్ పెరిగితే డోస్ పెరుగుతుంది. పెరిగింది అన్నారు మేడం. మరి పెరిగితే మీరు డోస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదండి, వేసుకోవాలి మరి తప్పదు. అదే మేడం వేసుకుంటున్నాను. జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుందండి థైరాయిడ్, మధ్యలో మేడం మానేయకండి, దాని గురించి ఏం సమస్య రాదు. థైరాయిడ్ కి పలాని తినాలి పలాంది తినక్కర్లేదు అన్నది ఏమీ లేదండి, అన్ని తినొచ్చు. మీరు మామూలుగా ఎప్పుడు ఏం భోంచేసేవాళ్ళు అదే భోంచేయండి డాక్టర్ గారు. అంటే పెళ్లి కాని స్త్రీలలోనే ఈ మెన్స్ట్రువల్స్ లో సమస్యలు వస్తున్నాయి, అలాగే పెళ్లి పిల్లలు పుట్టిన వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంది, అది దానికి గల కారణం ఏమంటారు? అలాగే మీరు ఇంతకుముందు అన్నట్లుగా చాలా మంది మేమేమీ ఆహారం తీసుకోవడం లేదు, అయినప్పటికీ కూడా మేము ఊబకాయంతో ఉన్నాము అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? టైంకి తిన్నప్పుడు అండి, చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్న పూట టిఫిన్ తినరండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. అది చేయకూడదు, ఎందుకంటే రాత్రంతా మనం పడుకుని ఉంటాము, పొద్దున్న పూట తినకుండా అలా వెళ్ళిపోతాం అనుకోండి, ఆ టైంలోనే మనం చాలా అలర్ట్గా ఉంటాం, మనకి గ్లూకోజ్ కావాల్సి ఉంటుంది. ఆ గ్లూకోజ్ ఏమవుతుందంటే మన దగ్గర లేనప్పుడు, మనం ఆహారం తీసుకోలేదు కాబట్టి గ్లూకోజ్ లేదు కాబట్టి లివర్ నుంచి గ్లూకోజ్ నియోజెనసిస్ అని ఉంటుంది, స్టోర్స్ నుంచి బయటికి రావాలి.
అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందులో తగ్గిపోతాయి కాబట్టి మధ్యాహ్నం వరకు మనకి స్టమక్ నుంచి కూడా ఒకటి గ్రెలిన్ అని తర్వాత లెప్టిన్ అని మన అపిటైట్ ఆపేవి ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి. అది మరీ ఎక్కువగా ఆకలిస్తుంది కాబట్టి మధ్యాహ్నానికి ఎక్కువ తినేస్తాం. ఎక్కువ తినేసే వరకు న్యాచురల్లీ మనం మళ్ళీ రాత్రి భోంచేస్తాం కదండి, పొద్దున్న చేయలేదు కానీ దగ్గరలో మనం ఎక్కువగా తినేస్తున్నాం. తర్వాత కొంతసేపు వరకు అసలు ఏమీ తినటం లేదు. కాబట్టి ఈ సమస్యతో కూడా మన బరువు పెరిగిపోతుంది అనమాట. అందుకే టైంకి తినాలి, తినేది ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. మనకి ఆకలి తగ్గిపోయింది అనగానే మనం తగ్గించేసేయాలి. తినే ఆహారం కూడా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, అందులో అన్నీ ఉండవలసిన పదార్థాలన్నీ ఉన్నాయా లేదా, ఎటువంటి నూనె వాడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. కాయగూరలు ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే కూడా వాళ్ళు కూడా ఎక్కువ నూనె వేసి వండకూడదు. ఇవన్నీ కూడా మనం చూసుకుని సరైన ఆహారం సరైన టైంకి తింటే కనుక మనకి ఈ సమస్యలు రావండి. అంటే పెళ్లి కాని అమ్మాయిలలో కూడా ఈ మెన్స్ట్రువల్ సమస్యలు, అలాగే పెళ్లి అయిన వాళ్ళల్లో కూడా ఈ మెన్స్ట్రువల్ సమస్యలు, మన కాల్స్ అన్ని అవే చూసాం డాక్టర్ గారు, అవి రావడానికి కారణం ఏమంటారు? చాలా కారణాలు ఉన్నాయండి వాటికి. ముఖ్యమైన కారణం మనం బరువు పెరిగిపోవడం, రెండోది ఈ మధ్య థైరాయిడ్ సమస్య కూడా చాలా పెరుగుతుందండి, దాని మూలంచ కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఇంకో ముఖ్యమైనది మనం గమనించవలసింది ఏంటంటే, ఒకటి రెండు కాన్పులు అవగానే అమ్మాయిలు వాళ్ళ శరీరాకృతిని పట్టించుకోవట్లేదండి. నేను ఇప్పుడు లావైపోయినా ఏం పర్వాలేదులే ఇలాగా తిరిగిస్తున్నారు. ఇందాక మనం విన్నాం ఒక అమ్మాయి ఇంకా పిల్లలు కాలేదు కానీ 80 కేజీలు ఉన్నారు. మన దేశంలోనూ మనుషులు అందరూ కొంచెం పీలగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, కాబట్టి మనం అంతంత వెయిట్ ఉండడం మంచిది కాదు. ఎప్పుడైతే 70 కేజీలు దాటిపోతుందో మన దగ్గర వెయిట్ సమస్యలు చాలా వచ్చేస్తాయండి. అలాగే నేను ఇందాక అన్నట్టు థైరాయిడ్ సమస్య ఒకటి. ఇవన్నీ కాకుండా బరువు పెరుగుతూ ఉన్నప్పుడు అండి మనకి ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అన్నవి శరీరంలో ఎక్కువైపోతాయి అన్నమాట. దాంతో కూడా చాలా సమస్యలు వస్తాయి. తర్వాత ఇన్సులిన్ పని చేయదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. సో మనం సమస్యలు కొనుక్కుంటున్నాం అన్నమాట. అలాగే కొవ్వు పదార్థాలు కూడా మన శరీరంలో పెరిగిపోతాయి, ఎందుకంటే సమతుల ఆహారం తీసుకోవట్లేదు. కొవ్వు పదార్థాలు తింటున్నప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైస్ అన్నమాట, ఇప్పుడు చాలా అమ్ముతున్నారండి ఫ్రైస్. ఈ ఫ్రైస్ చిప్స్ ఇలాంటివన్నీ మనం తిన్నప్పుడు అది ఆకలి తీర్చదండి, ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది అవి తిన్నప్పుడు, ఇంకా తింటూ ఉంటాం అన్నమాట. దాంతో ఏమవుతుందంటే దాంట్లో ఉట్టి పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలే, క్యాలరీస్ ఎక్కువైపోయి మనం లాభ అవుతున్నా కానీ మనకి శక్తిని ఏమి ఇవ్వటం లేదండి. అది దాంతో కూడా చాలా లాభ అయిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. తర్వాత స్వీట్స్ అన్నవండి, ప్రతి దాంట్లోనూ స్వీట్ ఇప్పుడు. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏరేటెడ్ వాటర్స్, ఈ కోక్స్ కోలాస్ ఇవి ఎక్కువ అయిపోయినాయండి తాగడం. మీరు ఈ ఫలానా బర్గర్ తింటేనో ఫలానా పిజ్జా తింటేనో మీకు ఒక కోక్ ఫ్రీగా ఇస్తాము, ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా ఎక్కువైపోయినాయి. కాబట్టి పిల్లలకు కూడా చాలా అలవాటైపోయింది. ఇంకోటి ఇప్పుడు మీరు కనుక చూస్తే కనుక వీకెండ్స్లోనండి, అంటే ఆ వారాంతంలోనూ చాలామంది అసలు ఇంట్లో వంట చేయట్లేదండి, అందరూ బయట తింటున్నారు. అసలు అందరూ ఇంట్లో వంట చేసుకుని కలిసి కూర్చుని భోంచేస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుంది చెప్పండి. ఒక కాలంలో అందుకే మనకి ఈ అట్ల తద్దప్పుడు ఈ వర భోజనాలు అవన్నీ ఉండేవి, పిక్నిక్స్ లాగా అన్నమాట. అంతా కలిసి ఏదో ఒకటి మన ఇంట్లో వండుకున్నవి తీసుకునేవాళ్ళం పాట్లక్ లాగా అనుకోండి. కానీ ఇప్పుడు అలాగే ఎవరు లేదండి. ఏదైనా డిన్నర్ ఇవ్వాలి, ఏదైనా పార్టీ ఇవ్వాలంటే అందరూ వాళ్ళకి వెళ్ళిపోతున్నారండి శుభ్రంగాను. కాబట్టి అక్కడ తిని బట్టి కూడా మనకి బరువు పెరిగిపోతుంది కదండి. కాబట్టి ఇది చాలా ముఖ్యం అన్నమాట, మనం ఏం తింటున్నాం అన్నది మనం గమనించాలి. ఓకే, కాల రెడీగా ఉన్నారు డాక్టర్ గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు రజిత అండి. రజిత గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఇది మా అమ్మాయి ఇప్పుడు 17 ఇయర్స్ ఉంటుందండి. చెప్పండి. 17 ఇయర్స్ ఉంటుంది మా అమ్మాయి. అప్పుడు 15 ఇయర్స్ అట్లా మెచ్యూర్ అయింది. చెప్పండి. ఫస్ట్ టైం మెచ్యూర్ అయింది, తర్వాత మళ్ళీ ఒక 7-6 మంత్స్ వరకు అవ్వలేదు, డేట్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ మధ్యలో అయిందండి, అయినప్పుడు ఒక 10 డేస్ అట్లా బ్లీడింగ్ అయింది. తర్వాత మళ్ళీ అసలు ఇంకా 1 ఇయర్ వరకు అసలు అవ్వలేదు. మళ్ళీ ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అయితే స్కానింగ్ ఇట్లా గర్భశంకి తీశారు, ప్రాబ్లం ఇట్లా ఏం లేదని చెప్పారు. ప్రాబ్లం లేదన్నారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఒక 1 వీక్ అయింది, మళ్ళీ అయింది.
మళ్ళీ అయ్యాక అప్పుడు అయింది ఇంకా మళ్ళీ అవ్వట్లేదండి. ఇంకా అమ్మ దీన్ని సెకండరీ అమెనోరియా అంటారు. దీనికి ఏదైనా సమస్య ఉండొచ్చు, హార్మోన్స్ సరిగా లేకపోతే కూడా ఈ సమస్యలు వస్తాయండి. స్కానింగ్ మాత్రమే చేశారన్నారు, మరి బ్లడ్ టెస్ట్లు ఏం చేయలేదండి? హార్మోన్స్ థైరాయిడ్ టెస్ట్ చేశారండి. నార్మల్ ఉందా? థైరాయిడ్ టెస్ట్ నార్మలే వచ్చింది. ప్రోలాక్టిన్ చేశారమ్మా, ప్రోలాక్టిన్ అన్న టెస్ట్ కూడా చేయాలమ్మా. ఇవన్నీ చేయాలా. తర్వాత అమ్మాయి బరువు ఎలా ఉంది? అమ్మాయి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయండి. వెయిట్ తగ్గకపోతే కనుక తన ఎక్సర్సైజ్ కూడా పాడైపోతాయమ్మా. తర్వాత తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ముందరగా బరువు తగ్గించమని చెప్పాలి అమ్మాయికి. అదే అంతా బాగానే ఉందండి, మంచిగా అంతా యాక్టివ్ గానే ఉంటది, కానీ డేట్ రావట్లేదు. అమ్మాయి బరువు ఎక్కువగా ఉందని మీరే చెప్పారు కదమ్మా. ముందర ఏదో ఒక నడకనో లేకపోతే పరిగెత్తడమో ఏదో ఒక వ్యాయామం లేదా ఏదైనా జిమ్ లో చేర్పించండి. ఏదో ఒక దాంట్లో మనం ప్రవేశపెడితే గానీ వాళ్ళు మొదలు పెట్టరు కదమ్మా. అమ్మాయికి కూడా మనం చెప్పాలి బరువు తగ్గాలి తల్లి, లేకపోతే నీకు ఇన్ని సమస్యలు వస్తాయని. దాంతో పాటు కరెక్ట్ టైంకి భోజనం చేయాలి. ఏం చదువుతోంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేస్తుంది. మరి బీటెక్ చేస్తుందంటే చాలానే టైం ఉంటుందిలేండి వాళ్ళకి. పొద్దున్న లేచి వాకింగ్ వెళ్ళమనండి, టైంకి తినమని చెప్పండి, ఇంట్లో వండిన భోజనమే తినమని చెప్పండి. చక్కగా తగ్గుతుంది, తగ్గితే ఈ సమస్యలన్నీ పోతాయండి. అదేం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదండి. ఆ అమ్మాయికి బహిష్టులు రాకపోతే మాత్రం అండాలు పాడైపోతాయమ్మా, బరువు తగ్గకపోతే బోల్డ్ సమస్య. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో మేడం, స్వాతి అండి. స్వాతి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నాకు అబార్షన్ అయినప్పుడు యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వలేదండి. అమ్మా అయితే మా మేడం ఏం చేశారు, కోమ్స్ టెస్ట్ చేశారు, అయితే పాజిటివ్ వచ్చింది. మేడం ఉంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వద్దు, ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. మీకు ఎంత మంది పిల్లలు? ఒక పాప మేడం. పాపకి ఎంత వయసు? ఇప్పుడు 7 ఇయర్స్. 7 ఇయర్స్. ఎన్ని సార్లు గర్భస్రావం అయింది, ఎన్ని సార్లు అబార్షన్స్ అయ్యాయి మీకు? 3 టైమ్స్ అయింది మేడం, 1.5 మంత్, 2 మంత్స్. ఈ 3 టైమ్స్ మీరు యాంటీడీ తీసుకోలేదా? లేదు మేడం. ఎందుకు తీసుకోలేదు? మీకు తెలుసు కదా మీరు నెగటివ్ అని. మొదటి పాప కన్నప్పుడు తీసుకున్నారు కదా? అప్పుడు ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చారు సరే, మీరు కూడా డాక్టర్ని అడగాలి కదమ్మా, ఎందుకు ఇవ్వట్లేదు, నేను ఆర్హెచ్ నెగటివ్ కదా అని అడగాలి కదా మీరు కూడా. ఇప్పుడు ఒట్టి కూమ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మనం భయపడక్కర్లేదు. యాంటీబాడీ టైటర్స్ అని ఉంటాయమ్మా, ఆ టెస్ట్ చేయించుకోవాలి. అది కూడా చేశారు. ఆ టైటర్ ఎంత ఉంది? 1:1011 ఉంది మేడం. మరి ఉంటే గనక మీకు అది చాలా సెన్సిటైజ్ అయిపోయారమ్మా, కాబట్టి చాలా కష్టమే మీకు గర్భధారణ సమయంలో. మీ బేబీ బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే గనక మీ బ్లడ్ ఆ బ్లడ్ సరిపడదు, కాబట్టి ఆ బేబీ ఎదగదు. ఎదకపోవడమే కాకుండా లోపలే చనిపోవచ్చు, బేబీకి కూడా చాలా సమస్యలు రావచ్చు. అందుకే డాక్టర్ గారు వద్దని చెప్పుకుంటారు. కాబట్టి కానీ మన తప్పు కూడా ఉంది కదండి, డాక్టర్లు చేసిన తప్పే పొరపాటే, మేము కాదంటాం లేదు. కానీ మీరు కూడా చెప్పాలి కదండి, నేను ఆర్హెచ్ నెగటివ్, నేను తీసుకోవాలి ఇంజెక్షన్ అని. అది 3 సార్లు అబార్షన్స్ అయ్యాయి, అవే అయ్యాయో మీరు చేయించుకున్నారా మేడం? అవే అబార్షన్స్ అయ్యాయా మీరు చేయించుకున్నారు? బ్లీడింగ్ అయ్యి అయింది మేడం. అయినా కూడా మనం చేయించుకోవాలి కదనైనా ఇంజెక్షన్. యాంటీడీ అనేది చాలా ముఖ్యమండి. ఇటీవలి కాలంలో అసలు మేము చూడటం లేదు సెన్సిటైజేషన్, ఎందుకంటే యాంటీడీ ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి. కానీ అది తీసుకోకపోతే మాత్రం ఈ సమస్యలు తప్పకుండా వస్తాయండి. అంటే మేడం ఈ యాంటీబాడీస్ తగ్గే ఛాన్సెస్ ఏమి ఉండదండి? ఉండదు. ఇది మీకు పుట్టుకతో వస్తాయమ్మా, అంచేత దానికి ఏం చేయలేము, సెన్సిటైజ్ అయిపోతారు మీరు. ఓకే డాక్టర్ గారు, ఈ కార్యక్రమం చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో చిన్న విరామం. सर, देशी क्रिकेट टीम में जो आजकल चल रहा है उस पर कुछ कहना चाहेंगे? जी, सिर्फ यही कि 9 महीने से 15 साल तक के बच्चों को मीजल्स और रुबेला यानी MR का टीका जरूर लगवाएं, और एक टीके से इन दो बीमारियों से सुरक्षा दिलाएं. देखिए, ये टीका सरकारी और प्राइवेट स्कूलों, टीकाकरण और स्वास्थ्य केंद्रों पर मुफ्त में लगेगा. आने वाले बच्चे स्वस्थ होंगे तभी तो खेलेंगे कूदेंगे ना. मैं सभी माता पिता, टीचर्स, डॉक्टर्स, आशा बहनों और स्वास्थ्य सेविकाओं से कहना चाहूंगा कि बन जाइए कोच और MR की टीके की जानकारी गली गली में पहुंचे. तो चलिए, गली की तो बात हो गई, अब स्लिप और फाइनल की भी बात कर लेते हैं.
बीमार का टीका, स्वस्थ जीवन का तरीका। आरोग्य दर्शनी फोन प्रोग्राम की तिरिगि स्वागतम। नेक्स्ट कॉलर रेडीगा उन्नारंडि। హలో నమస్తే అండి। హలో నమస్తే అండి। హలో హలో నమస్తే అండి। కాల్ కట్ అయినట్టుగా ఉంది డాక్టర్। అంటే మన ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు అంటే చాలా పెద్దదైపోతుంది, మనకి టైం తక్కువగా ఉండడం కాబట్టి యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి। హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా। నా పేరు కృపాజ్యోతి అండి। చెప్పండమ్మా, డాక్టర్ గారు వింటున్నారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి। చెప్పండమ్మా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది మేడం। ఆ చెప్పండి, చాక్లెట్ సిస్ట్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని రోజులు అయింది డయాగ్నోస్ అయ్యి, ఆ డయాగ్నోసిస్ అయ్యి ఎన్ని రోజులు అయింది కృపా? అది మాకు కృపా గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి దయచేసి। నాకు ఈ చాక్లెట్ సిస్ట్ మెన్సెస్ టైం దగ్గర నుంచి ఉంది మేడం, నాకు మెచ్యూరైన్ దగ్గర నుంచి ఉందండి। ఆ అది ఆల్రెడీ ఒకసారి నేను లాప్రోస్కోపీ చేయించుకున్నాను మేడం। అమ్మా లాప్రోస్కోపీ చేయించుకున్నానండి, ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయింది మేడం, పిల్లలు లేరండి। అమ్మా పిల్లలు కాకపోవడానికి ఒక చాక్లెట్ సిస్ట్ ఒక్కటే కారణం కాదండి, మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, మీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, మీ వారికి ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇన్ని పరీక్షలు చేశాకనే ఎవరి ద్వారా పిల్లలు కావటం లేదనేది తేలుతుంది। కాబట్టి ముందు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ ప్రిలిమినరీ టెస్ట్ అన్ని చేస్తారు, ఈ టెస్ట్ అన్ని అయ్యాక అసలు మీ చాక్లెట్ సిస్ట్ వలన లేక దేని వల్ల ఇది అన్నది తెలుస్తుంది। ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి। హలో నమస్తే అండి। హలో మేడం గారు చెప్పండమ్మా, డాక్టర్ గారు వింటున్నారు చెప్పండమ్మా। హలో చెప్పండమ్మా, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయండి। మీ వయసు ఎంత? నా వయసు 30 అండి। పిల్లలు ఉన్నారమ్మా? ఒక పాప అండి। పాపకి ఎంత వయసు? 4 ఇయర్స్ అండి। 4 ఇయర్స్, అదంతట అదే వచ్చిందా గర్భం లేక ఏదైనా మందులు వాడాక వచ్చిందా? లేదండి అదే వచ్చింది। మంచిది, అయితే ఈ మధ్య మళ్ళీ బరువు పెరిగారా? అవునండి, డెలివరీ అయ్యాక పెరిగా। మరి బరువు తగ్గించండి, మళ్ళీ బహిష్ఠులు సరిగా వస్తాయి, మళ్ళీ గర్భం కూడా అదే వచ్చేస్తుందండి। ముఖ్యమైన సమస్య అంతా మంది బరువు పెరగడమేనండి, బరువును మనం కంట్రోల్ చేస్తే మన సమస్యలన్నీ చాలా మటుకు పోతాయండి। డాక్టర్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు, దీనికి గల కారణం ఏమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా నీళ్ళు ఎక్కువ తాగాలండి, నీళ్లు తాగకపోతేను మనకి కిడ్నీస్ నుంచి ఫ్లష్ అవ్వవు, కాబట్టి ఏమవుతుందంటేను యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది, దానివల్ల కూడా సమస్యలు వస్తాయి। తర్వాత మెన్స్ట్రుల్ హైజీన్ అంటాం, అంటే బహిష్టు సమయంలో కూడా చాలా శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన బట్టలు వాడాలి, రోజు స్నానం చేయాలి ఆ సమయంలో కూడాను, అంటే పర్సనల్ క్లీన్లీనెస్ అంటాం, మనం శుభ్రంగా ఉండాలి, తర్వాత బహిష్టు సమయంలో కూడా శుభ్రంగా ఉండాలి, తర్వాత సంభోగ సమయంలో కూడాను శుభ్రంగా ఉండాలండి, అంటే ఇద్దరు పార్ట్నర్స్ శుభ్రంగా ఉంటే కనుక ఈ సమస్యలు చాలా వరకు తగ్గించవచ్చండి। ముఖ్యంగా ఎండాకాలంలోనూ మనకేమవుతుందంటే చెవట ద్వారా చాలా నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి, కాబట్టి లోకల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తొందరగా పైకి పాకే ప్రమాదం ఉంటుందండి, అందువల్ల కూడా చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి। ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ మూత్ర నాళం అనేది చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి సమస్యలు అందులో అది యోని లోపలికి తెచ్చుకొని ఉంటుంది, కాబట్టి అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడాను మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అనేది ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట। కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగదమ్మలాంటి చాలా మటుకు వీటిని మనం నివారించవచ్చు। రెండవది వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడాను వాటిని వెంటనే ట్రీట్ చేసుకోవాలండి, అంటే వైట్ డిశ్చార్జ్ ఏదైనా అవుతున్నా లేక తెల్ల వైల్ అవుతుంది వాసన వస్తుంది అని కొంతమంది వస్తారు, లేదా దురద పెడుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్। ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మీ మధ్య అతిశుభ్రత ఎక్కువగా కడిగేసుకోవడం అన్నమాట, ఏదో శుభ్రంగా లేదు అక్కడ అని చేత సబ్బు వేసి కడిగేయాలి, డెటాల్ వేసి కడిగాలి, వీటితో ఏమవుతుందంటేను మన యోనిలోను మామూలుగానే అసిడిక్ పిహెచ్ అని ఉంటుందండి, అది క్రిములని చంపేస్తుంది అన్నమాట, రోగకారణ క్రిములని। అలా కాకుండా ఇవన్నీ కడగడం మన చేత మంచి క్రిములు చెడ్డ క్రిములు అన్ని చెడిపోతాయండి, దాని నుంచి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। శుభ్రత అనేది మంచిదే కానీ మరి అతిశుభ్రత కూడా ఉండకూడదు, అలాగే కూడా నీళ్ళు తాగడం అన్నది కూడా మనం మామూలుగా నీళ్ళు తాగాలి, కనీసం దినంలో 8 సార్లు యూరిన్ రావచ్చండి, రాత్రి పడుకున్నాక 1-2 సార్లు లేవడం అనేది సంభవించవచ్చు। తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్తే నాకు యూరిన్ వస్తుందేమో
అన్న భయానికి కూడా కొంచెం తాగరు. నేను అలా కూడా చేయకూడదండి. ముఖ్యంగాను ఇండియన్ టాయిలెట్స్ వాడినప్పుడు మనకి అంత ప్రాబ్లం ఉండదండి, కానీ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడినప్పుడు చాలామందికి అవి ఎలా వాడాలో తెలియదు. వాడిన తర్వాత వాటిని మనమే ఆ టిష్యూ పేపర్తో క్లీన్ చేసి రావాలండి. లేకుంటే ఏమవుతుందంటే ఒకళ్ళు వాడిన తర్వాత అది శుభ్రంగా లేదనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం వెస్ట్రనైజ్ అవుతున్నాం, ఆ టాయిలెట్స్ వాడుతున్నా కానీ అది ఎలా వాడాలన్నది కూడా మనం నేర్చుకోవాలండి. ఇలాంటివన్నీ మనం పాటిస్తే కనుక అంత తీవ్రత ఉండదండి. డాక్టర్ గారు, అంటే చివరిగా అంటే ఈ మధ్య కాలంలో గర్భసంచిలో సిస్ట్లు రావడం కానీ ట్యూమర్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు, అయితే క్యాన్సర్ ట్యూమరా అనేది భయపడిపోతూ ఉంటారు. సిస్ట్లు కానీ ట్యూమర్స్ కానీ వస్తే క్యాన్సర్ ట్యూమరే అంటారా, ఇవి రావడానికి గల కారణాలు ఏమంటారు? యూట్రస్ లో సిస్ట్లు రావండి, కానీ ఫైబ్రాయిడ్స్ అన్న గడ్డలు వస్తాయి. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి 50% మంది ఆడవాళ్ళలో ఉంటుందండి. అది చాలా కామన్. అవి చిన్నగా ఉండొచ్చు, కొంచెం పెద్దగా ఉండొచ్చు, మరీ పెద్దగా ఉండొచ్చు, కానీ అవి సమస్యలు సృష్టిస్తే తప్ప దాన్ని తీవలసిన అవసరం ఉండదండి. ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏంటంటే దాని బరువు మలాచి, చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, అది మూత్రపు తిత్తి మీద పడిపోతే కనుక మూత్రం ఊరికే రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి సంభవించవచ్చు. లేదా అది లోపలికి పెరిగింది అనుకోండి, గర్భాశయం లోపలికి నొప్పి రావడము, తర్వాత ఎక్కువగా బహిష్ట సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం ఇవన్నీ జరగవచ్చు. అలాంటప్పుడు మాత్రమే అది తీయవలసిన అవసరం ఉంటుందండి, లేకపోతే అది తీసే అవసరం కూడా ఉండదు. మామూలుగా గర్భధారణకి కూడా అది ఎటువంటి అడ్డంగా కూడా ఉండదండి. ఇది క్యాన్సర్గా మారే అవకాశం చాలా చాలా అరుదండి. 10,000 మందిలో కూడా ఒకళ్ళకి అది క్యాన్సర్ అవ్వదు. చిన్న గడ్డలు పెట్టుకుని అదేదో భయపడిపోయి అది క్యాన్సర్ అవుతుందేమో అని, చాలా సమస్యలు సృష్టిస్తుందేమో అని వాళ్ళకు వాళ్ళే భయపడిపోయి టెన్షన్లోకి వెళ్ళిపోయి అనవసరంగా కొన్నిసార్లు సంచయ తీయించేసుకుంటున్నారండి. అది చేయవలసిన అవసరం లేదండి. ఓకే డాక్టర్ గారు, స్త్రీలకు వచ్చేటటువంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాకు చాలా చక్కగా తెలియజేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. మరో ఆరోగ్యదర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.